గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వేదికను అలంకరించిన గౌరవనీయ పెద్దలారా ఈ సమావేశంలో కూర్చున్న సోదరులారా సోదరీమణులారా పాత్రికే మిత్రులారా अरे बाबू ऐ कुछ साइलेंट उंडकपोते कार्यक्रम जरगदु अंदर की स्थला लेव कदा कूर्चोंडि मुख्यमंत्री गारु माट्लाडतारु तर्वात ई पदकं एदो आशामाशिगा वच्चिनटुवंटिदि कादु ओक दूरदृष्टितो चेसिनटुवंटि मुख्यमंत्री गारु आलोचनदि ओक साधारणमैनटुवंटि कुटुंबं తన పిల్లడు కూడా అందర్లాగే చదువుకొని మంచి సంపాదన పొరుడై సమాజంలో గౌరవం పొందాలని కలలు గన్నటువంటి అనేక లక్షల మంది కుటుంబాలు గడిచిన 75 సంవత్సరాలుగా ఇలాంటి సదుపాయం కోసం ఎదురు చూశారు కానీ నెరవేరలేదు మన రాజ్యాంగంలో ఆదేశక సూత్రాలు ఉన్నాయి आदेश सूत्रा उ इलांट विषयानी स्पष्ट पे गड़चन कल में उड़ेट पालक प्रभुत् मन राष्ट्र अंत प्राधान्यता दाखी निदर्शनमे इंत संपन्न राष्ट्र देश पट में इरव रेडो स्थान लिटरसी उड़ाने कारणमी सदर्भंग मन चुना ఇదే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పక్క కేరళ మొదటి స్థానంలో ఉంది మరి ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఎందుకు ఉంది ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం గడచిన 75 సంవత్సరాల క్రితమే జగన్ మోహన్ రెడ్డి లాంటి ఒక ముఖ్యమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్ కొచ్చి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి విద్యార్థుల స్థితి తల్లిదండ్రుల స్థితి జీవన ప్రమాణాలు ఇలా ఉండేవా ఈ వేళ ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఒక 50 60 సంవత్సరాల క్రితం ఇచ్చి ఉంటే ప్రతి కుటుంబం తాలగా జీవన ప్రమాణాలు ఈసరికే దేశంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి పెరిగుండేవని నేను మనవి చేస్తున్నాం అపోజిషన్స్ కొంతమంది అవగాహన లేనటువంటి వాళ్ళు ఇదేదో డబ్బులు పంచే కార్యక్రమం అనుకుంటున్నారు కాదని నేను మనవి చేస్తున్నా సంపన్న వర్గాలు కూడా సరిగా ఆలోచించాలని నేను సందర్భంగా మనవి చేస్తున్నాను సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి కుటుంబాలకు 75 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగంలో ప్రసాదించినటువంటి హక్కులు సదుపాయాలు కల్పించలేనటువంటి ప్రభుత్వాలు ఉంటే ఈ సమాజం ప్రశాంతంగా ఉంటుందా అని అడుగుతున్నాను నేను అది ఆలోచించే ఈనాడు ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత వెంటనే ముఖ్యంగా చదువుకు సంబంధించి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఒక పిల్లడు జన్మించినప్పటి నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు అన్ని రకాలుగా టై అప్ చేసి తన పిల్లడు కూడా ఈ సమాజంలో ధనవంతుని పిల్లలు చదువుకున్నట్టుగానే చదువుకోవడానికి అవకాశం కల్పించినడని సందర్భం మనం చేస్తున్నాం ఇదేమి చిన్న ఆలోచనతో చేసినట్టు పని కాదు కేవలం ఎన్నికల ముందు పంచిన డబ్బులు కాదు ఇది ఎన్నిక అయినంగానే స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం ఇది ఈవేళ మూడో విడత ఈవేళ ఈ డబ్బుని రాష్ట్ర ప్రజలందరికీ పేద కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది ఇదే లేకపోతే తన పిల్లాడిని కడుపు పోషించుకోవడానికి కోసం ఆకలి కోసం తీసి కార్మికులుగా పంపించేటువంటి పరిస్థితి ఉండేది ఆకలి తీర్చుకుంటారా స్కూలుకు పంపిస్తారా అంటే ఆకలి తీర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు ఇంకా ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగిస్తే మంచిదా అని అడుగుతున్నాను అందుకే ఈనాడు జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఒకప్పుడున్నటువంటి ప్రభుత్వాలు తీసుకుంటుంటే ఈ రాష్ట్రం పరిస్థితే భిన్నంగా ఉండేదన్నటువంటిది నా అభిప్రాయం సంపన్నులు గాని అపోజిషన్స్ గాని ఈ పదకాల్ని విమర్శించడం భావ్యం కాదని నేను మనవి చేస్తున్నాను కేవలం ఇంతవరకు చేసిందే తప్పిదాలు ఇప్పుడు సరైన డైరెక్షన్ లో ఒక నాయకుడు ఆలోచించి సమాజాన్ని సరిదిద్దే పని జరుగుతున్నప్పుడు ఇలాంటి విషయాలు మీరు ప్రత్యక్షంగా మాట్లాడకుండా పత్రికల్లోనూ దాంట్లోనూ వృధా చేస్తున్నారు అన్నటువంటి మాట ఎంతమాత్రం సహించరాదు
సహించడానికి వీలు లేదు ఈ సమాజంలో సమసమాజం ఏర్పడడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా మీరు చేసినటువంటి పనిగానే భావించాల్సి వస్తుందని దీన్ని సంపన్నులు కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ జిల్లాలో ఈ ప్రోగ్రామ్ని మూడో విడత చేయడానికి వచ్చారు ముఖ్యమంత్రి గారు ఆయన అన్ని విషయాలు సవివరంగా చెప్తారు నేను ఎక్కువ విషయాలు మాట్లాడడం ఈ సందర్భంగా ఉచితం కాదు ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా బాగా వెనుకబడినటువంటి జిల్లా మీ తండ్రి గారి హయాంలో ఈ జిల్లాను చాలా వరకు అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చారు మాకు వనరులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ దుర్దృష్టవశాత్తు గడిచిన 75 సంవత్సరాల్లో సరిగా జిల్లాపైన దృష్టి పెట్టనటువంటి పాలకులు ఉండడం వల్ల ఒక్క రాజశేఖర రెడ్డి హయాం తప్ప సరైనటువంటి న్యాయం మాకు జరగలేదు ఆ ఆవేదన ఈ జిల్లా ప్రజలందరిలోనే ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఈవేళ మీరు వచ్చారు వచ్చినంబడే ఉద్దానం ప్రాంతంలో ఉన్న సమస్య చంద్రబాబు చూశాడు ఇంకో జనసేన నాయకుడు చూశారు అనేక మంది పత్రికలు స్టేట్మెంట్లు ఇచ్చారు ఏం చేయగలుగుతారు మీరు వస్తూ వస్తూనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం ఉద్దానంలో ఒక నీటి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు ఈవేళ అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు 75 సంవత్సరాల కల జగన్మోహన్ రెడ్డి వల్ల నెరవేరిందన్నటువంటి తృప్తి ఉంది ఇది నిజం కాదా ఎవరైనా చెప్పండి అలాగే కిడ్నీ వ్యాధుల కోసం అనేక మంది స్టేట్మెంట్లు ఇచ్చినారు 5 సంవత్సరాల పాలన కూడా చేశారు పత్రికల్లో స్టేట్మెంట్లు తప్ప చర్యలేవి మీరు వచ్చిన తర్వాతే ఒక హాస్పిటల్ని 200 కోట్లు పెట్టి కట్టడానికి అక్కడ డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసి రోగులందరికీ డబ్బిచ్చి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కనుక్కోవడానికి పెద్ద ఎత్తున ఇనిషియేటివ్స్ చేశారు ఇది ఎన్నికల కోసం చేసినటువంటి కాదు కదా దీన్ని ఎవరు మిమ్మల్ని నిందించలేరు కదా ఇలాంటి శాశ్వతంగా ఉన్న పరిష్కారాలకు తీసుకున్నటువంటి ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రిగా మా జిల్లా ప్రజలందరూ ఈవేళ మిమ్మల్ని ఎంతో ఆరాధిస్తున్నారని మనవి చేస్తున్నాం మా అందరికీ ప్రాణప్రదమైనటువంటి ప్రాజెక్టు వంశధార ప్రాజెక్టు 8 నియోజకవర్గాలు కలిగినటువంటి జిల్లాలో 6 నియోజకవర్గాలు వంశధారతో సస్యశ్యామలం అవుతాయి రెండో పంట వస్తుంది మీరు తీసుకున్న చొరవ వలన ఈవేళ నేరడి బ్యారేజ్కి అడ్డంకులన్నీ తొలగినాయి ఒరిస్సా ప్రభుత్వం తల్లి మాట్లాడారు అది ముందుకు నడుస్తుంది దానిలోపే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ప్రాజెక్టు వినియోగంలోకి తీసుకురావడానికి కోసం మీకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వమని మా జిల్లా ప్రజలందరి తరఫున మా అందరి ప్రతినిధుల తరఫున మీకు ఒక విజ్ఞాపన చేస్తాం ఇక్కడ అది మీరు అనౌన్స్ చేయాలని ప్రజలందరి తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దానివల్ల వచ్చే సంవత్సరమే వేసవిలో ఈ 250,000 ఎకరాల ఆయకట్టుకు రెండో పంటకు నీరు ఇచ్చేటువంటి అవకాశం మాకు రాబోతుంది మీ నిర్ణయం వల్ల అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రెండు ఈ స్టేడియం జిల్లాలో ఉండే అఫీషియల్ ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి సెరిమోనియల్ ఫంక్షన్స్ అన్ని చేయడానికి ఇదే మాకు ఉన్నటువంటి స్టేడియం దీన్ని తెలుగుదేశం వారు పగలగొట్టేస్తారు పడగొట్టి పట్టించుకోకుండా వదిలేస్తారు వారిని ఎన్నిసార్లు అడిగినా ఇది పూర్తి చేయలేదు ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు క్రీడాకారులందరూ ఇక్కడికి వచ్చారు వారందరూ కూడా మీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు ఈ పట్టణంలో ఉండేటువంటి వాకర్స్ అంతా ప్రతిరోజు ఈ గ్రౌండ్లోనే నడుస్తూ ఉంటారు మీ చేతుల మీదుగా మిగతా ఒక 10 కోట్ల రూపాయలు ఇస్తే ఈ స్టేడియంను పూర్తి చేసి మార్చిలో ఇనాగరేషన్కి మళ్ళీ మీ చేతులుగా జరిపించాలని ఈ పట్టణ ప్రజలే కాదు అధికారులు అలాగే వాకర్స్ జిల్లా ప్రజలు కోరుతున్నారని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగనే చెక్కల ప్రాంతంలో ఉన్నటువంటి మహేంద్ర తనయ్య మీ తండ్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేస్తే మీ జిల్లా ప్రజలు అందరం వెళ్ళాము అదొక డ్రాట్ ఏరియా హార్డ్ కోర్ విలేజెస్ ఉన్నటువంటి ఏరియా అలాంటి దగ్గరకు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రివార్డ్ ఎస్టిమేట్స్ 855 కోట్లకి మీకు పంపించడం జరిగింది ప్రభుత్వానికి దయచేసి అదొకటి మీ తండ్రి గారు ప్రారంభించింది మీ చేతుల మీదుగా పూర్తవ్వాలని చెక్కలి పలాస ప్రాంతాల్లో ఉండేటువంటి అందరూ కోరుకుంటున్నారు దాన్ని ఒకటి ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఇక్కడే శ్రీకాకుళం నియోజకవర్గం ఆమదాల వలసను కలిపినటువంటి రోడ్డు ఒకటి శాంక్షన్ అయ్యింది 40 కోట్లతో మీరు శాంక్షన్ ఇచ్చారు కానీ ఆ రోడ్డు వేయడానికి అవసరమైనటువంటి కాంపెన్సేషన్ ఆ ఎస్టిమేట్లో పెట్టలేదు దానివల్ల నిర్వాసితులైనటువంటి వాళ్ళు ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళకి డబ్బు ఇవ్వలేకపోతున్నాం అందుకోసం వాళ్ళందరూ యాజిటేట్ చేస్తున్నారు ఇది సీతారాం గారి నా కాన్స్టిట్యూన్సీని కలిపేటువంటి అతి ముఖ్యమైన రోడ్డు జిల్లాలో అందుచేత ఆ 18 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ మీరు ప్రకటిస్తే
రోడ్డు వెట్టుని 80 అడుగుల నుంచి ఆ ప్రాంతంలో ఒక మీటింగ్ పెడితే వాళ్ళందరూ కోరారు 70 అడుగులు చేయండి అని 70 అడుగులు చేయడం వల్ల కొన్ని ఇల్లు నష్టపోకుండా నివారించే అవకాశం ఉంది గనుక అది కూడా మాకు చేసుకోవడానికి అవకాశం ఇప్పించాలని ఈ సందర్భంగా కోరుతూ ఎక్కువ సమయం తీసుకోవడం ఇది సందర్భం కాదు గనుక నేను ఒకటే కోరుతున్నా మీరు చేస్తున్నటువంటి పరిపాలన పద్ధతి ఒక 100 సంవత్సరాలు ముందుకు ఆలోచించి చేస్తున్నారు ఏ రాజనీతిజ్ఞుడైనా చేయాల్సిన పని ఇదే అంటాను ఇదేమో ఎన్నికలకు ముందు పంచే డబ్బులు కాదు ఒక 100 సంవత్సరాలకు ఆ కుటుంబాల్లో సంపద ఆస్తులు వాళ్ళ జీవన ప్రమాణాలు అన్నీ పెరగడానికి అవసరమైన పెట్టుబడులన్నీ మీరు పెడుతున్నారు ఇది ఊరకనే పోవు ఎన్నికల్లో గెలిస్తే వెళ్తాం పోతే పోతాం ఓడితే ఓడతాం కానీ ఈ చేస్తున్నటువంటి పని చిరకాలం ప్రజలు జ్ఞాపకం పెట్టుకుంటారని సందర్భంగా మనవి చేస్తూ 75 సంవత్సరాల క్రితం చేసిన పొరపాటుల్ని ఇప్పుడు ఎలా అయితే మేము ప్రశ్నిస్తున్నామో ఆ పొరపాట్లు మీ పరిపాలనలో జరగవని నేను విశ్వాసంతో వేద ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు వారికి పరిపాలన కొనసాగించాలని మా జిల్లా ప్రజల తరఫున నిరంతరం మీకు అన్ని విధాల అందుబాటులో ఉండి అన్ని రకాల పోరాటాలకు సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ మా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించడానికి పంపిణీ చేయడానికి వచ్చినందుకు మరొకసారి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం తదుపరి హానబుల్ మినిస్టర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీయుత బొత్స సత్యనారాయణ గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ సందేశం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ ముందున్న సోదరీమణులు సోదరులు ఈ అమ్మఒడి కార్యక్రమానికి విచ్చేసిన బాల బాలికలందరికీ కూడా నా నమస్కారాలు నా ఆశీస్సులు చాలా సంతోషం ఈరోజు మూడో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ శ్రీకాకుళం జిల్లాలో సుమారు 44 లక్షల మంది తల్లులకు ఇవాళ ఆయన చేతుల మీదుగా 6,500 కోట్ల రూపాయలని ఈరోజు వచ్చి రిలీజ్ చేయబోతున్నారు మీ ఖాతాల్లో వేయబోతున్నారు ఇది ఒక అద్భుతం ఎందుకంటే మాటలు చెప్పారు కదా గత ప్రభుత్వాల్లో నాయకులు కానీ ఈరోజు అలా కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల తాలూకా దేవుని ప్రమాణాల నుంచి మెరుగుపరచాలని ఈ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారి తాలూకా స్ఫూర్తితో విద్యకి ఆరోగ్యానికి పెద్ద పీటను వేశారు మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఈ 6,500 కోట్ల రూపాయలే కాదు ఈ విద్య కోసం ఈవేళ వివిధ రకాలమైన ఇందాక ఏవీలో చూపెట్టారు జగనన్న గోరుముద్ద జగన్ విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన జగనన్న కానుక ఈ కార్యక్రమాలు వీటితో పాటు అమ్మఒడి కార్యక్రమం అన్నిటికీ కూడా ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ఇవాళ జరగబోయే ఈ కార్యక్రమంతో ఈ సంవత్సరానికి 52,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను ఇవాళ బాధ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన భారతదేశ చరిత్రలో మన రాష్ట్రం 56లో పుట్టిన ఉమ్మడి రాష్ట్రం తర్వాత ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఈ విధంగా విద్య కోసం మన నిధుల్ని ఖర్చు చేయలేదని చెప్పడానికి అతిశయోక్తి కాదు ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆయన చేస్తున్న ఆయన తపన ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఆలోచన ముఖ్యమంత్రి గారి తాలూకా ఉద్దేశం ఈ రాష్ట్రంలో వచ్చి నిరక్షరాస్యులు ఉండకూడదని ఎవరు కూడా భార్య మరి వారు చిన్నతనంలోనే పనులకి బాలకార్మికులుగా ఉండకూడదని చెప్పి అందరూ చదువుకోవాలని చెప్పి ఈ విద్య కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి కూడా ఇది ఒక సంక్షేమం కాదు ఈ రాష్ట్రానికి దేశానికి పెట్టుబడినే ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టారు ఇవాళ చేస్తూనే ఉన్నారు ఇది ఈ ప్రభుత్వం తాలూకా ఘనత గొప్ప ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ ప్రతిపక్షాలు రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారిని మనం చూసాం నిన్న మనం మన జిల్లాలో ఇవాళ రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు ఆయన తాలూకు భాషను కానీ
అందువల్ల ఆయన ద్వారా ఆలోచన కానీ ఆయన కార్యక్రమాలు కానీ చూస్తే నేను ఈ రాష్ట్రాన్ని సుసక్రమైన ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాలు చేశాను. ఇగో ఈ రాష్ట్రాన్ని ఈ దిశలో నేను అభివృద్ధి చేశాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు ఏమి వచ్చారు, దానికి దీనికి మరి వ్యత్యాసం చూడండి అని చెప్పి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎక్కడా కూడా చెప్పిన డాకా లేదు, చెప్పిన అంశం లేదు. ఇవాళ వివరంగా చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏ కార్యక్రమాన్నైనా సరే, అటు విద్య కానీ వైద్యం కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా సరే ఒక ఛాలెంజ్గా ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ఒక దీర్ఘకాలికమైన ప్రణాళికతో ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తుంది ప్రభుత్వం. అది జగన్మోహన్ రెడ్డి గారి తరగా పరిపాలన దక్షతకి ఆయన తరగా ఆలోచన సరళకి ఇది తార్కాణం. ఇవాళ ఇవన్నీ కూడా ఏదో ఇదొకటి మాట కాదు, సుదీర్ఘమైన పాదయాత్ర మరి చేసినప్పుడు మన ఇష్టాపురం వరకు వచ్చినప్పుడు దారి పొడుగునా ఏవైతే కార్యక్రమాలు చెప్పారో, ఏదైతే మాట చెప్పారో, ఏదైతే మాట ఇచ్చారో అది నమ్మి ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారో, మమ్మల్ని అందరినీ మంత్రిగా మీ అందరూ చేశారో, ఆ కార్యక్రమాలు చూస్తే తప్పకుండా 95% కార్యక్రమాలు చేశామని గర్వంగా చెప్పడానికి గర్వపడుతున్నాను ఈ కేబినెట్ లో మంత్రిగా అని చెప్పని మనం చేస్తున్నాం. ఇది పరిపాలన అంటే, ఇది ఆలోచన అంటే, ఏదో మాట ఇచ్చాం మళ్ళీ 5 సంవత్సరాలు వస్తుంది కదా ఎన్నికలప్పుడు చూసుకుంటాం అది పర్వాలేదు, మళ్ళీ అప్పుడు ఏదో పసుపో కుంకుమో లేకపోతే కారమో ఇదో బెల్లమో ఇస్తాం దాంతో చేస్తామంటే అది కాదు రాజకీయాలు అంటే. రాజకీయాలు అంటే ఒక అర్థం ఉండాలని చెప్పని, రాజకీయ ఆలోచన అంటే ఒక అర్థం ఉండాలని చెప్పని, రాజకీయ నాయకుడు అంటే ఒక విలువతో కూడుకున్న మరి సాంప్రదాయం ఉండాలని చెప్పని, ఏదైనా మాట చెప్తే ఆ మాట నెరవేర్చే విధంగా ఉండాలి రాజకీయ నాయకుడు అని చెప్పని ఒక రాజకీయాలు కొత్త పరుడి మరి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇవాళ ఇది వాస్తవం, ఇదేమి నేనేమి కళ్ళబొల్లి మాట చెప్పి ఆయన బొక్క ప్రతికి చెప్తున్న మాటలు కాదు, ఇవాళ చెప్తున్న మాటలన్నీ కూడా మనం చూసాం ఇవాళ. అందుకే వాళ్ళ ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం, ఈరోజు సుమారు 44 లక్షల మంది పిల్లలు మీ పిల్లల్ని ఇవాళ 75% ఎవరైతే విద్యార్థులు స్కూల్కి వస్తున్నారో బాల బాలికలు వాళ్ళందరికీ కూడా ఇవాళ 6500 రూపాయలు ఇవాళ మీ 6500 కోట్ల రూపాయల్ని ఇవాళ ఇస్తున్నాం. ఒక 4 రోజుల కింద 3 రోజుల కింద పత్రికలో చూసాం ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని తుట్టుపరుస్తున్నారని, ఈ కార్యక్రమానికి వచ్చి మంగళం పాడుతున్నారని, ఈ విద్యార్థులకు వచ్చి పిల్లల్ని మోసం చేస్తున్నాయని కొన్ని పత్రికలు కొన్ని టీవీలు మరి ఊకదంపులు చేశాయి. ఆలోచన చేయమని కోరుతున్నారు, ఎవరైతే మీరు ఎన్ని ఊకదంపులు చేసుకున్నా ఎన్ని పత్రికలు ఎన్ని రాత్రులు రాసుకున్నా అనుభవిస్తున్న ఆ తల్లి, అనుభవిస్తున్న ఆ తమ్ముడు, అనుభవిస్తున్న ఆ నా కొడుకు వారికి తెలుసు, వాసమేటో తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుస్తుంది. ఇది ఏదో మధ్యపతికి మరగారు చేస్తే ప్రజలు వచ్చి నమ్ముతారు అనుకుంటే అది పొరపాటు అని చెప్తున్నాం. ఇవాళ ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వం. చెప్పింది చేయడమే, నీతిగా నిజాయితీగా చేయడమే ఈ ప్రభుత్వం తాలుగా జయం మా నాయకుడి తాలుగా ఉద్దేశం అని చెప్పని ఈ సందర్భం మనం చేస్తూ మరి ఇవాళ ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ ఈ చేతుల మీదుగా చేస్తూ ఇవాటికి 1900 కోట్ల రూపాయల్ని ఇవాళ మీరు చేస్తున్న ఈ పట్టణంలో వస్తున్న దీని కార్యక్రమంతో సుమారు 1900 కోట్ల పైసలకే ఇవాళ జరుగుతూ లబ్ధి పొందుతూ విద్యాభివృద్ధికి మరి కృషి చేస్తున్న ఈ నేపథ్యంలో 52,000 కోట్ల రూపాయల్ని మీరు ఖర్చు పెడుతున్న ఈ నేపథ్యంలో ఈ శాఖ మంత్రిగా ఆనందమే కాకుండా గర్వపడుతూ ఇవాళ ఈ అవకాశాన్ని మీ అందరితో పాల్పుగా అవగాహించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదములు సార్. అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి ఒక విద్యార్థిని జి నిహారిక తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో ఆ అమ్మాయి మాటలని మీరు శ్రవణం చేయవలసిందిగా కోరుతున్నాం. A very warm good morning to the Honorable Chief Minister of Andhra Pradesh, by Jagan Mohan Reddy sir, all the other ministers, delegates on the rail, my dear friends, parents, teachers, and all my dear brothers and sisters, police staff, everyone off the rail. I am G. Niharika of 9th class, studying in Government High School, Srikakulam.
Sir, I would like to call you as Jagan Mamaya, sir. Actually, today I am standing here to share my gratitude and thankfulness to our Jagan Mamaya Garu. Jagan Mamaya Garu has implemented many schemes that were really important and useful for our education. Mainly Jagananna Ammavadi, it's such a wonderful scheme, sir, because 15,000 rupees of valuable amount is directly being deposited into my mother's account, sir, every yearly. I really see the smile on my mother's face. It's for that the reason is completely you, sir, completely you. And without any type of corruption, completely the money is being deposited in my mother's account. I am depositing it in my mother's account for my future studies, because all the needs we need today are provided by our Jagan Mamaya Garu. So I am saving it for my future. And coming to Jagananna Vidya Kanuka, it's such a heartwarming scheme, sir, because under this scheme I am getting such a high quality of shoes, socks, uniforms and everything, sir. Oxford Dictionary is much costly outside, sir, outside the school, but you are giving freely to us, sir. So I am very thankful for that. And coming to Jagananna Gaurumudda scheme, it's really a sweet scheme, because in the title Gaurumudda only I can feel that Jagan sir is our Mamai Garu. So under this scheme we are getting such a delicious food, sir. That yummy food is feeding our tummy, and also that food is really nutritious, sir. When compared with the earlier days, we don't have such a good food, sir. The midday meal scheme is available, but the food is not at all good, sir. But today the food is really delicious, sir. Earlier my mother and father used to bring carrier to my home, sir, that too in scorching sun or battering rain. But today my mother's brother, our Jagan Mamaya Garu, is sending such a delicious and nutritious food, sir. I'm really happy for that. And coming to Manabadi Nadu Nedu scheme, such a good scheme, sir. It's a wonderful scheme. After pandemic situation, I observed that our school is really changed into a wonderful world, because earlier there are no toilets for our school, sir. Actually, to be frank, the classrooms are also in a bad position, sir. But today, the classrooms are with granite flooring, inspirational quotes, inspirational pictures on the walls, with well-furnished wooden benches and also wooden desks. Everything is available, sir. Green chalkboards are also there. We are very happy and studying heartfully, sir. Actually, I want to say you one thing, sir. You are the only person who lives many lives in a life, sir, because you are a brother, son, father, and many relations are formed with you, sir. Such a bonding. I didn't expect, sir. I couldn't believe my eyes, sir. I never expected that a CM could do like this for all the people in a state, sir. And every one of Andhra Pradesh people know that you will be in the history, but I'm sure that you have created a history, sir. You have created a history. And actually, introduction and implementation of English medium schools in government school is a revolutionary step taken by you, sir, because English is the universal language and it's also the window to science and technology, sir. But it's not available in government schools in earlier days, sir. But today we can speak in English because of our Jagan Mamaya Garu. I'm heartfully, from bottom of my heart, I'm thanking him for this, sir. And another thing is Disha app, sir. Today we can go out alone. All the women and also girls all over the Andhra Pradesh state can go alone without any fear, because our Jagan Mamaya Garu, our Jagan sir, is there with us. He's making us feel safe. I really feel him like a brother. And coming to the sanitary napkins distribution scheme, such a good thing, sir. You are really taking care of us like a brother, sir. Even in that situation also, you're making us comfortable, sir. I'm not having any words to describe you, sir. Actually, 5 years ago in your Padayatra, I saw you, sir. On that day, seeing your foot walking thousands of kilometers just to know the difficulties of all the people in Andhra Pradesh, I really got tears on my eyes, sir. Today, after the 3 years of journey as CM, again I'm seeing you, sir. I'm really happy. A politician thinks of the next election, but a statesman thinks of the next generation, and you are the statesman, sir, because
You are really thinking of the not only next generation, sir, but all the generations which come in future, sir. Working hard for success makes a person great, but working hard for one's self-satisfaction makes a person a true legend. You are not thinking of the immediate results, but the results to come in future, sir. So I am sure that you are the true legend of the Andhra Pradesh state, sir. You are the true legend of the Andhra Pradesh state. I want to say you something in my mother tongue, sir. Jagan Mamaya, meeru rajannaki putrudu, raitannaki mitrudu, akka chellellamaku annadammudu, maalanti pillalaku vidya devudu. Nothing to say more than this, sir. Thanks for giving this golden opportunity. A small request, sir. I want to touch your feet, sir. ప్రభుత్వ పాఠశాలలలో ఆంగ్ల విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని అద్భుతంగా శ్రీకాకుళం జిల్లా లాంటి మాలమూల జిల్లాలో చాలా చక్కగా తన అభిప్రాయాన్ని ఇంగ్లీష్లో తెలియజేశారు. నిజంగా అభినందించదగ్గ విషయం. తదుపరి అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి ఒక తల్లి మన ముందుకు వచ్చి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మన రాష్ట్ర గౌరవనీయులు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మా జగన్ అన్నకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడున్న పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అన్న, ఈరోజు మాకు చాలా పండుగ వాతావరణం ఈ జిల్లాలో నెలకొందన్న. ఎందుకంటే నవరాత్రాల్లో భాగమైన అమ్మఒడి ఈరోజు మా జిల్లాలో ప్రారంభించినందుకు, మూడో విడతగా మా జిల్లాలో ప్రారంభించినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉందన్న. అందుకు మా తల్లుల తరఫున, మా పిల్లల తరఫున, మా జిల్లా తరఫున, అందరి తరఫున మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నామన్న. అన్న, మాది గార మండలము, రామచంద్రాపురం పంచాయతీ జన్నలపాడు నుండి నేను వచ్చానండ. ఇంతమంది వేదిక మధ్యన ఈరోజు ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా చాలా ఆనందిస్తున్నాను. పిల్లలకి అమ్మఒడి డబ్బులేస్తే చాలదు, ఆ పిల్లలకి ఇంకా కావలసిన వసతులు ఎన్నో కావాలనుకొని చెప్పేసి జగనన్న విద్యా కానుక అని చెప్పి ఒక కిట్ ప్రవేశపెట్టారన్న. ఆ కిట్లోని ప్రతి ఒక్క వస్తువు మా పిల్లలకి యూజ్ఫుల్ గా ఉంది. షూస్ అవనివ్వండి, టై అవనివ్వండి, బెల్ట్ అవనివ్వండి, అన్నీ ఈ రోజు మా పిల్లలకు వేసుకొని ప్రైవేట్ స్కూల్ పిల్లలకు బాగా మా పిల్లల్ని ఈరోజు పంపిస్తున్నామంటే అందుకు మేము చాలా చాలా సంతోషపడుతున్నామన్న. అంతేకాకుండా పిల్లలు బాగా చదవాలంటే వాళ్ళకి బలం ఉండాలి, బలం కావాలంటే వాళ్ళకి పౌష్టికమైన ఆహారం కావాలని చెప్పేసి జగనన్న గోరుముద్దు పథకం ప్రవేశపెట్టి మా తల్లిదండ్రులను కూడా అలాంటి అవకాశం, అలాంటి ఫుడ్ మేమైతే ఇవ్వలేమన్న. ఎందుకంటే మా పేద పరిస్థితికి మేము ఉదయం వంట చేసుకొని సాయంత్రం కల్లా ఇంటికి వస్తాం, ఏది ఉంటే అది పెడతాం. అందుకు మా పిల్లలకు అంత పౌష్టికమైన ఆహారం మేము ఇవ్వలేము. కానీ మీరు దాని దృష్టిలో పెట్టుకొని మా పిల్లలు బలంగా ఉండాలి, బలంగా ఉంటేనే బాగా చదువుతారని చెప్పేసి పౌష్టిక ఆహారం గోరుముద్దు రూపంలో మా పిల్లలకు అందించినందుకు మేము కూడా ఆలోచించలేని విధంగా మా భారాన్నంతా మీ భుజాల మీద వేసుకొని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలన్న. అంతేకాకుండా ప్రతి ఒక్క పథకము అన్న, టైం తక్కువ కానీ మీరు చెప్పిన పథకాలు మీ ఎన్నో ఎన్నో మీతో పంచుకోవాలని ఉన్నది. మీరు పెట్టిన ప్రతి ఒక్క పథకము ఈరోజు మా రోడ్డు తట్టి, తలుపు తట్టి మా ఇంటికి వస్తుందంటే ఈరోజు మీరు ఆలోచించిన ఆలోచనేనన్న. ఇలాంటి ఆలోచించే సీఎం మీరు ఎప్పటికీ మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తున్నామన్న. అందుకు ఇలాంటి సీఎం ఎల్లకాలము మాకు ఉండాలని మేము కోరుకుంటుందో. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మీలాంటి తల్లుల దీవెనలు సదా ఆ దేవుని దయ గౌరవ ముఖ్యమంత్రి పట్ల ఉండాలని కోరుకుంటూ తదుపరి మనం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మరి సందేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సాదరంగా తమ సందేశాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. కూర్చోండమ్మా, కూర్చోండి. చెరగని చిరునవ్వులతో ఆప్యాయతను చూపిస్తా ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు
మరి ముఖ్యంగా ప్రతి చిట్టి తల్లికి ప్రతి చిట్టి బాబుకు మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం నిజంగా ఈ రోజు దేవుడి దయవల్ల ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్నాం ఈ రోజు అక్షరాల 43,96,000 మంది తల్లులకు తద్వారా దాదాపుగా 80,00,000 మంది పిల్లలకు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి అక్షరాల 6,595 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే ఒక గొప్ప కార్యక్రమం ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా తమ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేసే దాంట్లో ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా వారికి ఒక మంచి అన్నయ్య కూడా తోడుగా ఉన్నాడు అని తెలియజెప్పే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ముందుకు సాగుతూ ఉంది మీ కుటుంబాల భవిష్యత్తును మీ పిల్లల చదువుల్లోనే చూసుకుంటూ ఆ పిల్లల తల్లులకు నా అక్క చెల్లెమ్మలకు మీ అన్న మీ కుటుంబ సభ్యుడు మీ జగన్ బెస్ట్ విషెస్ చెబుతా ఉన్నాడు ఈరోజు ఒక మనిషి తలరాతను మార్చగలగలే శక్తి ఒక చదువుకు మాత్రమే ఉంది ఒక మనిషి బ్రతుకు మార్చగలిగే శక్తి ఒక చదువుకు మాత్రమే ఉంది ఒక మనిషి తలరాతైనా కానీ ఒక కుటుంబం తలరాతైనా కూడా మార్చేది చదువే ఒక సమాజం తలరాతను ఒక దేశం తలరాతను కూడా మార్చగలిగే శక్తి ఉండేది ఒక చదువుకే మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది చదువులు బాగా ఉన్న దేశాలైతే చదువులు ఎక్కువగా ఉన్న దేశాలలో ఆదాయాలు కూడా ఎక్కువే అక్కడి ప్రజలు మనకన్నా కూడా ఎక్కువ ఆదాయాలు సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నారు కారణం వాళ్ళ తలసరి ఆదాయం మనకన్నా ఎక్కువ ఎందుకు ఎక్కువ ఉంది కారణం చదువు చదువుకు ఆ పవర్ ఉంది కాబట్టి వాళ్ళకు మనకు తేడా కనిపిస్తూ ఉంది కాబట్టి చదువే నిజమైన ఆస్తి ఏ ప్రభుత్వమైనా కూడా చదువు మీద పెట్టే ప్రతి పైసా కూడా అదేదో ఊరికే డబ్బులు పాడేస్తా ఉన్నట్టు కాదు ఏ ప్రభుత్వమైనా కూడా చదువుల మీద పెట్టే ప్రతి పైసా కూడా ఒక పవిత్రమైన పెట్టుబడి పిల్లల తలరాతలు వాళ్ళ భవిష్యత్తులు మార్చే ఒక గొప్ప పెట్టుబడి అని చెప్పి కూడా ఈ సందర్భంగా విమర్శించే వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఓ తరాన్ని వారి తలరాతల్ని కూడా మార్చగలిగే శక్తి చదువులకు మాత్రమే ఉంది ప్రపంచంలో ఎక్కడికైనా కూడా వెళ్ళి బ్రతకగలిగే శక్తి ఒక చదువులతోనే వస్తుంది అలాంటి క్వాలిటీ చదువులు అలాంటి నాణ్యమైన చదువులు అలాంటి మెరుగైన చదువులు మన రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకు కూడా ఆ చదువులు అందాలి దక్కాలి అని తపన తాపత్రయంతో గత 3 ఏళ్లుగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగింది దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా మన రాష్ట్రంలో
ప్రతి ఒక్క పాపకు ప్రతి ఒక్క బాబుకు మంచి చదువులు అన్నది ఒక హక్కుగా ఒక బాధ్యతగా వారందరికీ కూడా అందేలా మనందరి ప్రభుత్వం నిండు మనసుతో అడుగులు ముందుకు వేస్తూ వస్తా ఉంది అందులో భాగంగానే ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్న జగనన్న అమ్మవడి అనే కార్యక్రమం నిజంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఎంతో సంతోషాన్ని కలిగించే ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పి తెలియజేయడానికి సంతోషపడతా ఉన్నా మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని ప్రారంభించాం ప్రారంభించి ఈ రోజుకి మూడవ ఏడాది పిల్లల్ని బడికి పంపిస్తున్న ప్రతి తెలిపేద తల్లికి జగనన్న అమ్మఒడి డబ్బును ఈ రోజున ఇక్కడి నుంచి నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుల వరకు ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అక్షరాల ప్రతి పిల్లాడికి ప్రతి పాపకు మంచి జరిగిస్తూ దాదాపుగా 80 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ 43,96,402 మంది ఆ తల్లుల ఖాతాల్లోకి ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జగనన్న అమ్మఒడి కింద ఈరోజు 6,595 కోట్ల రూపాయలు జమ చేయనున్నాం ఈ ఒక్క అమ్మఒడి స్కీమ్ అనే ఒక్కటే ఒక్క స్కీమ్ ద్వారా ఈ మూడు సంవత్సరాలలో నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేసింది ఎంత తెలుసా అక్షరాల ఈ మూడు సంవత్సరాలలో ఈ అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఆ తల్లుల ఖాతాల్లోకి 19,618 కోట్ల రూపాయలు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేయగలిగామో దేవుడు దయతో అని చెప్పి సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి చెల్లెమ్మకు ఒక అన్నగా ఇదంతా ఈ పిల్లల్ని మీరు చదివించండి మీకు తోడుగా మీ అన్న మీతోనే ఉన్నాడు అని మనందరి ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు అందించిన ప్రోత్సాహకం అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఏ తల్లైనా కూడా తమ పిల్లల్ని గొప్పగా చదివించాలి అని ఆరాట పడుతుంది బడి మధ్యలోనే మానేసే పరిస్థితి రాకూడదని ఏ తల్లైనా కూడా అనుకుంటుంది కానీ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒకవైపున పిల్లల చదువులు మరోవైపున ఆర్థిక ఇబ్బందులతో చదివించలేని పరిస్థితి ఈ రెండు ఒక అక్క చెల్లెమ్మకు శాపంగా మారకూడదు నా 3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రను ఆ ప్రతి తల్లి కష్టాన్ని చూశాను ఆ ప్రతి చెల్లెమ్మకు నేను ఉన్నాను అని చెప్పి ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పాను చెప్పిన ఆ మాటను నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన ఈ మూడు సంవత్సరాల కాలంలో మూడవసారి కూడా ఈ అమ్మఒడి అనే పథకాన్ని అమలు చేస్తా ఉన్నాము అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈ పథకం కింద పిల్లలు చదివిస్తే చాలు ప్రైవేట్ స్కూల్స్ అయినా పర్వాలేదు ఎయిడెడ్ స్కూల్స్ అయినా పర్వాలేదు గవర్నమెంట్ స్కూల్స్ అయినా పర్వాలేదు ఎక్కడ చదివించినా జగన్ మామకు అభ్యంతరం ఉండదు కానీ పిల్లలు చదవడం మాత్రమే ముఖ్యము అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను అలా పిల్లల్ని బడికి పంపిస్తే చాలు
బడికి పంపించినందుకు ప్రతి తల్లికి ఏటా 15000 రూపాయలు ఆర్థిక సాయం అందించే ఒక గొప్ప కార్యక్రమం అమ్మఒడి అనే కార్యక్రమం ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఎంతమంది ఎక్కువ పిల్లలు చదువుకుంటే అంత సంతోషం ఎంతమంది తల్లులకు అమ్మఒడి అందితే అంత ఆనందం అయితే పిల్లలు బడికి వెళ్తేనే చదువు వస్తుంది పిల్లలు బడికి వెళ్ళకపోతే చదువు పిల్లలకు దూరం అవుతుంది కాబట్టి కనీసంగా 75% అటెండెన్స్ 75% హాజర్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి జీవో ఇచ్చే రోజుతే ఆ రోజే ఆ జీవోలోనే పొందుపరచడం జరిగింది అంటే బడి 4 రోజులు జరిగితే కనీసం 3 రోజులైనా కూడా పూర్తిగా పిల్లాడు పాప క్లాసులకు అటెండ్ అయ్యి హాజరై చదువు నేర్చుకుంటూనే ఈ పథకం వర్తింప చేస్తాము అని చెప్పి అనడం జరిగింది ఎందుకంటే పిల్లల్ని ఒక తపస్సుల చదివించి అలా చదివించినప్పుడే ఆ పిల్లల జీవితాలు బాగుపడతాయి ఆ పిల్లల జీవితాలు బాగుపడినప్పుడే ఆ కుటుంబాల తలరాతలు కూడా మారే పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 75% హాజర్ 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి నిబంధన తీసుకొచ్చాం ఈ పథకం మీ అందరికీ తెలిసిందే అమలులోకి మనం 2019-20 మన మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే తీసుకొచ్చాం 2019-20 లోనే మనం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి ఏడాదిలోనే అప్పుడు తొలిసారిగా ఈ అమ్మఒడి అనే పథకాన్ని ప్రారంభించాం కాబట్టి ఆ ఏడాది అప్పుడే 75% హాజర్ నిబంధన పెట్టడం కరెక్ట్ కాదు అని ఆ సంవత్సరం నిబంధన మినహాయింపు ఇచ్చాం ఆ తర్వాత ఏడాది అంటే 2020-21 ఆ రెండవ ఏడాది అనుకోకుండా కోవిడ్ రావడంతో 75% హాజర్ నిబంధనను మినహాయింపు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది కానీ ఇక గత సెప్టెంబర్ నుంచి బడులన్నీ యథావిధిగా నడుస్తానే ఉన్నాయి బడి జరిగిన రోజుల్లో కనీసం 75% హాజర్ నిబంధన తిరిగి అమలులోకి రావడంతో 2021-22 లో 51,000 మంది తల్లులకు అమ్మఒడి లబ్ధిని అందుకోలేకపోయారు అందించలేకపోయాం అంటే దాదాపుగా 44,47,402 మంది తల్లులకు గాను ఒక్క 51,000 మంది తల్లులు అంటే 1.14% తల్లులకు అమ్మఒడి ఇవ్వలేకపోయాం మరో రకంగా దీన్ని చెప్పాలి అంటే 44,47,402 మంది తల్లులకు గాను 43,96,402 మంది తల్లులకు అంటే 98.86% మంది తల్లులకు అమ్మఒడి అనే పథకం ఇవ్వగలిగాం ఈ 1.14% ఈ 51,000 మందికి తల్లులకు ఇవ్వలేకపోయాము అన్న విషయం నిజంగా చాలా బాధాకరం నాకైతే చాలా చాలా బాధ అనిపిస్తుంది ఆ తల్లులకు ఇవ్వలేకపోవడానికి అయినప్పటికీ భవిష్యత్తులో ఈ కార్యక్రమం అన్నది 75% అటెండెన్స్ తో హాజరుతో ఈ కార్యక్రమం అన్నది అడుగులు ముందుకు వేయాలి అని అంటే ఖచ్చితంగా నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా
పిల్లల్ని క్రమం తప్పకుండా బడులకు పంపించి కనీసం 75% అటెండెన్స్ ఉండేలా బాధ్యత తీసుకోవాలి అని చెప్పి మాకు బాధ అనిపించినా కూడా ఆ 51,000 మంది అక్క చెల్లెమ్మలకు న్యాయం చేయలేకపోయా. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నాను అంటే ఇక్కడ ఒక బృహత్తర యజ్ఞం జరుగుతా ఉంది. ప్రతి పిల్లాడి జీవితం మార్చాలి, ప్రతి పాప బ్రతుకు మార్చాలి అని చెప్పి తపన తాపత్రయంతో ఆ పిల్లలకు మేనమామగా ఆ చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఈరోజు రాష్ట్రంలో అడుగులు పడతా ఉన్నాయి. మనం అమలు చేస్తా ఉన్న జగనన్న అమ్మఒడి అయితేనేమి, మనబడి నాడు నేడు అయితేనేమి, జగనన్న విద్యాకానుక అయితేనేమి, జగనన్న గోరుముద్ద అయితేనేమి, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన అయితేనేమి, సిబిఎస్ఈతో ఈ మధ్యకాలంలోనే బైజూస్తో కూడా ఒప్పందంతో నాణ్యమైన సులభంగా అర్థమయ్యే విధంగా ఉండే మంచి విద్య మన పిల్లలకందరికీ కూడా లభ్యంలోకి రావాలి. తద్వారా మన పిల్లలు పూర్తిగా మంచి జరగాలి, మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడగే పరిస్థితి మనం కల్పించగలిగే రోజు రావాలి. ఇది సాధ్యం కావాలి అని అంటే ఖచ్చితంగా 75% అటెండెన్సు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి చేయక తప్పని పరిస్థితి. ఇక్కడే మరో రెండు విషయాల గురించి కూడా ప్రతి చెల్లెమ్మకు అర్థమయ్యే విధంగా చెప్పాలి, ప్రతి పాపకు ప్రతి పిల్లాడికి కూడా అర్థమయ్యే విధంగా కూడా చెప్పాలి. మన పిల్లలందరూ మన బళ్ళకు పోతా ఉన్నారు. మన గవర్నమెంట్ బడులు నాడు నేడుతో రూపురేఖలన్నీ కూడా మారుతా ఉన్నాయి, మంచి బడులు తయారవుతా ఉన్నాయి. ఆ మంచి బడులు మంచి బడులుగానే ఉండాలి అనంటే ఖచ్చితంగా ప్రతి తల్లి కూడా ప్రతి చెల్లెమ్మ కూడా బాధ్యత తీసుకోవాలి. తమ పిల్లలు వెళ్ళే ఆ బడుల గురించి ఆలోచన చేయాలి. తమ పిల్లలు వెళ్ళే ఆ బడుల్లో ఉన్న ఆ టాయిలెట్ల గురించి ఆలోచన చేయాలి. ఆ టాయిలెట్లను బాగా ఉంచగలిగితే, శుభ్రంగా ఉంచగలిగితే, బాగా మెయింటెనెన్స్ చేయగలిగితే పిల్లలకు మంచి వాతావరణం బడుల్లో ఉంటుంది. దానికోసమే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అని, టీఎంఎఫ్ అని ప్రతి అక్కకు కూడా అమ్మఒడి ఇస్తా ఉన్న సొమ్ములో నుంచి కాస్తంత సొమ్ము టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్కు, అంటే తాము వెళ్ళే తమ పిల్లలు వెళ్ళే ఆ బడిలో తమ టాయిలెట్ల మెయింటెనెన్స్ కొరకు ఉపయోగపడే విధంగా కాస్త కేటాయింపు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. రెండవది ఎస్ఎంఎఫ్, అంటే స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్. మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, దాదాపుగా 16,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడులో స్కూళ్ల రూపురేఖలన్నీ కూడా మారుస్తూ ఉన్నాం. ఇటువంటి స్కూళ్ళు రూపురేఖలన్నీ కూడా మారిన తర్వాత ఆ స్కూల్స్ను పట్టించుకోలేకపోతే ఆ స్కూల్స్ అన్నీ కూడా మరో 4 సంవత్సరాలలో మళ్ళీ పాత పరిస్థితికే వస్తాయి. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అనంటే, ఆ బడులు నిరంతరం బాగుండేలా పరిస్థితి ఉండాలి అనంటే వెంటనే రిపేర్లు చేయించడానికి కాస్తో కూస్తో డబ్బులు కేటాయింపులు చేయాలి. అందుకే ఆ అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి సొమ్ము ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ అమ్మఒడి సొమ్ములో నుంచి కాస్త ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలు వెళ్ళే బడుల మెయింటెనెన్స్ కోసం, ఆ బడులల్లో చిన్న చిన్న పనులు రిపేర్ల కొరకు ఎస్ఎంఎఫ్ కింద, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద కాస్తో ఇస్తో కేటాయింపు చేసే విధంగా కార్యాచరణ చేశాం. ఇవన్నీ కూడా మన స్కూల్స్లో, అంటే మీరు పిల్లలు వెళ్ళే మీ స్కూల్స్లో మీ పేరెంట్స్ కమిటీ, మీ హెడ్ మాస్టర్ పర్యవేక్షణలో మీ ప్రభుత్వ స్కూళ్లలో ఖర్చు చేస్తారు. ఇలా టీఎంఎఫ్ కింద టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద 1,000 రూపాయలు, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద మరో 1,000 రూపాయలు, ఈ 2,000 రూపాయలు మన స్కూళ్ల బాగోగుల కోసం,
మన పిల్లలు వెళ్ళే మన స్కూళ్ళ బాగోగుల కోసం వారి టాయిలెట్ల కోసం వారి స్కూళ్ళ బాగోగుల కోసం ఈ డబ్బును ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కూడా ఈ డబ్బును వీటికి కేటాయింపు చేయడం వల్ల ఆ ప్రతి చెల్లెమ్మకు కూడా ఒక హక్కు వస్తుంది ఆ స్కూల్లో ఈ వసతులు బాగలేకపోతే ఆ చెల్లెమ్మ ప్రశ్నిస్తే అవకాశము పరిస్థితి ఉంటుంది ఈ డబ్బు మనం స్కూల్స్ కు ఇవ్వడం ద్వారా ఒక బాధ్యత స్కూల్స్ లో వస్తుంది ఆ డబ్బు చేతిలో ఉంది కాబట్టి ఒక బాధ్యతగా ఆ డబ్బును ఖర్చు చేసి స్కూల్ బాగుండేలా స్కూల్లో ఉన్న పేరెంట్స్ కమిటీ హెడ్ మాస్టర్లు బాధ్యత తీసుకునే కార్యక్రమం జరుగుతుంది ఈ రెండు కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇవాల నేను ఇంకొకటి కూడా చెప్పాలి ఇవాల ఈ 2000 కు సంబంధించి కొందరు కొన్ని విమర్శలు కూడా చేస్తా ఉండడం కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా కూడా కనిపిస్తా ఉన్నాయి నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ 2000 కు సంబంధించి విమర్శలు చేసి ఏ ఒక్కరైనా కూడా వారి జీవితంలో ఏనాడైనా చదివించే అమ్మకు ఒక్క రూపాయి అయినా కూడా అమ్మఒడి వంటి స్కీమ్ ద్వారా ఇచ్చారా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి సవినయంగా నేను కోరుతా ఉన్నాను నిజంగా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఆ రోజు అమ్మఒడి లాంటి స్కీమును పెట్టి ఇవ్వాలి అని కనీసం ఆలోచన చేయని వాళ్ళు ఈ రోజు తమ పిల్లలు బాగోగు కోసం ఆ పిల్లలు వెళ్ళే ఆ స్కూళ్ళ కోసం ఆ టాయిలెట్స్ కోసము ఆ స్కూళ్ళ కోసము 2000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చే 15000 రూపాయల నుంచి 2000 రూపాయలు మాత్రమే కేటాయింపులు జరుగుతే విమర్శించే మనస్తత్వం ఉన్న వీళ్ళను వీళ్ళ మనస్తత్వాన్ని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మనది నిజంగా ఎగ్గొట్టే ప్రభుత్వమే అయితే మానిఫెస్టోలో చెప్పిన 95% వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలలోనే చేసే వారమేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా మానిఫెస్టోను ఒక భగవద్గీతగా మానిఫెస్టోను ఒక బైబిల్గా మానిఫెస్టోను ఒక ఖురాన్గా భావించి నిజాయితీగా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా డబ్బులు ఇస్తూ హక్కులు కల్పిస్తూ మీ ఖాతాల్లో నుంచి 2000 రూపాయలు మీ పిల్లల టాయిలెట్ల కొరకు మీ పిల్లలు చదువుకునే మీ స్కూల్ల రిపేర్ల కొరకు ఖర్చు చేయాల్సి వస్తుంది అని మీకు విజ్ఞప్తి చేసి మరి చెప్పే వారమేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎగ్గొట్టే నైజము అంటూ ఉంటే డబ్బు ఎగ్గొట్టాలి అని చెప్పి అనుకుంటే పిల్లలందరికీ బంగారు భవిష్యత్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసే వాళ్ళమైనా అని చెప్పి అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ బైజూస్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది నిజంగా శ్రీమంతుల పిల్లలు మాత్రమే ప్రతి ఏటా 24000 రూపాయలు ఖర్చు చేస్తే తప్ప అందుబాటులోకి రాని ఈ బైజూస్ యాప్ ఇవాళ పేద పిల్లలకు మీ జగనన్న ద్వారా ఉచితంగా వస్తా ఉంది అన్న నిజం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా 8వ తరగతిలోకి అడుగు పెట్టబోయే ప్రతి చిన్నారికి కూడా ప్రతి పిల్లాడికి కూడా 8వ తరగతిలో అడుగు పెట్టిన వెంటనే ఈ సెప్టెంబర్ మాసం నుంచే అంటే 2 నెలలు 3 నెలలు తిరక్క మునిపే ఈ సెప్టెంబర్ మాసం నుంచే అక్షరాల 12000 రూపాయలు పైచిలకు ఖర్చయ్యే ఒక ట్యాబును కూడా ఉచితంగా ఆ పిల్లలకిచ్చే కార్యక్రమం తద్వారా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసే కార్యక్రమం మీ జగనన్న ప్రభుత్వం చేసేవారమేనా ఎగ్గొట్టే ఆలోచనే ఉన్న ప్రభుత్వమే అయితే అని
ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. విమర్శలు చేసి ఈ చంద్రబాబు నాయుడు గాని ఈ దుష్ట చతుష్టయంలోని రామోజీరావు గాని ఆంధ్రజ్యోతి గాని ఈ టీవీ 5 గాని ఇలాంటి దుష్ట చతుష్టయం అంతా కూడా ఇటువంటి నిజాలు ఏ నాయడైనా కూడా చెప్పే ధైర్యం నిబద్ధత వీళ్ళకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీ అందరి సమక్షంలో బైజూస్ యాప్ ద్వారా వీడియోలు యానిమేటెడ్ బొమ్మలతో 4వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు వాళ్ళందరికీ కూడా మరింత సులభంగా మరింత సమగ్రంగా అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాల రూపకల్పన జరుగుతూ ఉంది. సిబిఎస్ఈతో అనుసంధానించిన బైజూస్ కంటెంట్ రేపటి సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్తో వాటినంతా కూడా అనుసంధానించి అందించబోతా ఉన్నాము ప్రతి పిల్లాడికి కూడా. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతిలోకి అడుగు పెట్టబోయే ప్రతి విద్యార్థికి కూడా అంటే దాదాపుగా 4.7 లక్షల మంది పిల్లలకు 8వ తరగతిలో అడుగు పెట్టబోతా ఉన్న ప్రతి పిల్లాడికి 500 కోట్ల రూపాయలతో ఒక్కొక్కరికి దాదాపు 12,000 విలువ చేసే ఒక ట్యాబును మనందరి ప్రభుత్వం ఉచితంగా ఈ సెప్టెంబర్ మాసంలోనే అందించబోతా ఉన్నాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. దీనివల్ల జరిగే మంచి ఏమిటో తెలుసా? 8వ తరగతిలోకి అడుగు పెట్టబోతా ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఆ ట్యాబ్ అందుబాటులోకి వస్తుంది. బైజూస్ కంటెంట్, ఎడ్యుకేషనల్ కంటెంట్ అంతా కూడా ఆ ట్యాబ్లో ఉంటుంది. ఆ ట్యాబ్ ద్వారా యానిమేటెడ్ చిత్రాలతో సులభంగా అర్థమయ్యే విధంగా చదువులు ఆ పిల్లలకు అందుబాటులోకి వస్తారు. ఈ పిల్లలందరూ కూడా 2025 మార్చిలో 10వ తరగతి సిబిఎస్లో ఇంగ్లీష్ మీడియంలో వీళ్ళంతా కూడా 10వ తరగతి పరీక్షలు రాస్తారు. ఆ 10వ తరగతి పరీక్షలు రాసే ఆ పిల్లలకు చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం బైజూసు, రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండూ కలిసి ఆ పిల్లలను సన్నద్ధం చేసేందుకు ఇంత గొప్ప కార్యక్రమానికి నడుం బిగించాం. ఈ ట్యాబ్స్ దాదాపుగా 12,000 రూపాయలు ఖర్చు అయ్యే ఈ ట్యాబ్ 8వ తరగతిలో ప్రవేశించబోయే ప్రతి పిల్లాడికి కూడా ఈ ట్యాబు అందుబాటులోకి వస్తుంది. ఇక మీదట 8వ తరగతిలోకి ఎంటర్ అయ్యే ప్రతి పిల్లాడికి కూడా ఒక నిరంతర ప్రక్రియగా, ఒక నిరంతర కార్యక్రమంలా 8వ తరగతి అడుగు పెట్టిన వెంటనే ఆ పిల్లలకందరికీ కూడా విద్యా కానుకతో పాటు 12,000 రూపాయలు దాదాపుగా విలువ చేసే ట్యాబును కూడా ఆ పిల్లలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా పిల్లల జీవితాలను నిజంగా కూడా మార్చే కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రాబోయే రోజుల్లో డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలను బోధించే విధంగా ప్రతి క్లాస్ రూమ్లోనూ టీవీ లేదా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసే దిశగా నాడు నేడులో భాగం చేస్తూ అడుగులు ముందుకు వేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోర్డులు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాము అనంటే కారణం మన పిల్లలు పోటీ ప్రపంచంతో పోటీలో నిలబడాలి. పోటీ ప్రపంచంలో మన పిల్లలు నెగ్గాలి. మన పిల్లలు బ్రతుకులు మారాలి, మన పిల్లలు తలరాతలు మారాలి. అప్పుడే మనం పేదరికం నుంచి బయటపడే రోజు, బయటపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పిల్లల కోసం మీ మేనమామ ఖచ్చితంగా చేస్తా ఉన్నాడు, చేస్తాడు అని చెప్పి ఆ పిల్లలకు భరోసా ఇస్తూ
ఆ ప్రతి చెల్లెమ్మకు మీ అన్న తోడుగా ఉంటాడు అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, విద్యా రంగం మీద అంటే మీ పిల్లల భవిష్యత్ మీద కేవలం ఈ 3 సంవత్సరాల కాలంలో మనందరి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో ఒక్కసారి మీరే చూడండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక్క జగనన్న అమ్మఒడి పథకం ద్వారా అక్షరాల 44 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ, తద్వారా దాదాపుగా 80 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ అమ్మఒడి అనే పథకానికి మాత్రమే 19,617 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇదే గత 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గమనించినట్టయితే ఇటువంటి అమ్మఒడి అనే పథకం కనీసం ఆలోచన కూడా చేయని పరిస్థితి ఈ రోజులు గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. జగనన్న విద్యా దీవన అన్న ఒక పథకం ద్వారా 21,55,000 మంది పిల్లలకు మేలు జరిగిస్తూ ఆ పిల్లలకు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్, ఏ క్వార్టర్కు ఆ క్వార్టర్ పూర్తి కాగానే వారందరికీ కూడా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ కింద ఇచ్చే గొప్ప కార్యక్రమానికి దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేయడం జరిగింది. జగనన్న వసతి దీవెన కింద అక్షరాల మరో 3,329 కోట్ల రూపాయలు ప్రతి పిల్లాడిని కూడా మీరు కాలేజీలకు పిల్లల్ని పంపించండి, ఆ కాలేజీ పిల్లలకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలు వారి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం మరో 20,000 రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి వస్తే ఆ ఖర్చు కూడా భరించలేని పరిస్థితిలో ఉన్న ఆ అక్క చెల్లెమ్మలకు ఆ కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆ ఖర్చు కూడా సంవత్సరానికి 2 దఫాల్లో నేరుగా 20,000 వరకు రూపాయలు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న సొమ్ము 3,329 కోట్లు. అంటే ఒక్క జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఈ 2 కార్యక్రమాలలో ఈ 3 సంవత్సరాలలో దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అనేది. ఇదే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాల పాలనలో అరకొర ఫీజులు ఇచ్చేవారు, ఆ ఫీజులు బకాయిలుగా పెట్టేవారు. ఆ 1,778 కోట్ల రూపాయలు బకాయిలు కూడా, వారు పెట్టిన బకాయిలు కూడా జగనన్న ప్రభుత్వం, మీ జగనన్న ప్రభుత్వం ఆ బకాయిలు కూడా తీర్చిందని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. జగనన్న విద్యా కానుక ద్వారా అక్షరాల 47 లక్షల మందికి పిల్లలకు బడి తెరిచే రోజున పిల్లల ముఖంలో చిరునవ్వులు వచ్చే విధంగా మంచి నాణ్యతతో కూడిన బ్యాగులు, యూనిఫాములు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ ఉండే టెక్స్ట్ బుక్లు, నోట్బుక్లు, బూట్లు, ఈ రకంగా మంచి నాణ్యతతో కూడినటువంటి విద్యా కానుక కింద అక్షరాల మన ప్రభుత్వం ఇప్పటిదాకా ఖర్చు చేసింది 2,324 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇదే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాల కాలంలో ఆ పిల్లలకు ఇటువంటి మంచి చేయాలి అన్న ఆలోచన ఏ రోజు రాలేదు. వేశామంటే వేశామన్నట్టుగా ముష్టేసినట్టుగా సంవత్సరానికి 120 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకునేవాళ్ళు. జగనన్న గోరుముద్ద ద్వారా 43,26,000 మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ ఆ పిల్లలకు రోజుకొక మెనూతో నాణ్యమైన ఆహారం వాళ్ళకిస్తూ ఇప్పటికే దాదాపుగా 3,200 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇదే 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, 8 నెలల పాటు బకాయిలు, ఆయాలకు కనీసం జీతాలు ఇవ్వని పరిస్థితి 8 నెలల పాటు, సరుకుల బిల్లులు కనీసం 8 నెలల పాటు పెండింగ్లో పెట్టే పరిస్థితులు, బకాయిలుగా పెట్టిన పరిస్థితులు. ఇక వాళ్ళు ఇన్ని నెలలు బకాయిలుగా పెడితే ఇక పిల్లలకు వాళ్ళు అందించగలిగే ఫుడ్ నాణ్యంగా ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. పాఠశాలలో కని విని ఎరుగని విధంగా
నాడు నేడు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 15,715 స్కూళ్ళు నాడు నేడుతో మొదటి దఫా కింద ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలతో ఈ రోజు పూర్తైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అడిషనల్ క్లాస్ రూమ్స్ అక్కడ కట్టబడతా ఉన్నాయి అదనంగా. రెండవ దశ కింద నాడు నేడులో భాగంగా మరో 22,344 స్కూళ్ళు రెండవ దఫా కింద నాడు నేడు కింద స్కూళ్ళ రూపురేఖలు మార్చే కార్యక్రమం ఈ రోజు మన కళ్ళ ఎదుటనే జరుగుతూ ఉంది. మరో 8,000 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ద్వారా 34,19,875 మంది చెల్లెమ్మలైతేనేమి పిల్లలైతేనేమి వారికి మంచి పౌష్టికాహారం ఇవ్వడం కోసం అక్షరాలా దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు మీ జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇదే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పోషణం అనే పథకానికి కనీసం సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితులు గతంలో చూశాం. తేడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా, కేవలం ఈ 3 సంవత్సరాల కాలంలో నేను చెప్పిన ఇవి మాత్రమే లెక్కేస్తే చాలు అక్షరాల 52,600 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా లెక్కేస్తే నేరుగా మనకే కనిపించే లెక్కలు. ఈ 52,600 కోట్ల రూపాయల్లో టీచర్ల జీతాల గురించి నేను ఇంకా ప్రస్తావించలేదు. టీచర్ల జీతాల గురించి నేను మాట్లాడలేదు. అవి కాకుండానే కేవలం ఈ పథకాలకు పిల్లల జీవితాలలో మెరుగులు దిద్దడం కోసం తల్లులకు మంచి చేయాలి అని తపన తాపత్రయంతో, పేదరికం నుంచి ఈ కుటుంబాలను బయటపడేయాలి అనే ఆరాటంతో, పిల్లల తలరాతలు మార్చాలి, కుటుంబాల బ్రతుకులు మార్చాలి అన్న తపన తాపత్రయంతో వేసిన అడుగులకు మాత్రమే ఈ విద్యారంగంలో ఈ సంస్కరణలకు మాత్రమే 52,600 కోట్ల రూపాయల ఖర్చు కనిపిస్తూ ఉంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మన ప్రభుత్వం పిల్లలపై చేస్తా ఉన్న ఈ ఖర్చుల గురించి ఇవాళ నేను ఇన్ని మంచి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి, విద్యారంగంలో అమలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఒక్కసారి మార్పు గమనించమని అడుగుతా ఉన్నా. 2018-19 సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది చదువుతూ ఉన్నారు అనంటే 37,21,000 మంది. అప్పట్లో 2018-19లో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లల సంఖ్య. మరి ఇదే సంఖ్య 2021-2022 అంటే గత సంవత్సరానికి లెక్కేస్తే అక్షరాల 44,30,000 మందికి పెరిగింది. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో 7,10,000 మంది పెరుగుదల కనిపించింది గవర్నమెంట్ బడులల్లో చేరుతా ఉన్న సంఖ్య. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో రెండూ కలిపితే 1 నుంచి 10వ తరగతి దాకా చదువుతూ ఉన్న పిల్లల్ని చూస్తే అక్షరాల 2018-19తో కంపేర్ చేస్తే 2021-22కి వచ్చేసరికి 2,00,000 మంది పెరిగి 72,46,000 మందికి చేరుకోవడం మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా విద్యారంగంలో జరుగుతూ ఉన్న మార్పుల వల్ల జరుగుతూ ఉన్న కార్యక్రమాలను ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. ఇటువంటి మంచి చేసే ప్రభుత్వం మీద, మంచి చేసే మీ జగన్ మామయ్య మీద, మంచి చేసే మీ జగన్ అన్నయ్య మీద విమర్శలు చేసేవాళ్ళు కూడా ఎలాంటి వారున్నారో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ మీ అందరితో కూడా చెప్పేది ఒక్కటే, ఒకే ఒక మాట చెప్తాను నేను. మీ అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది, ఈరోజు స్ట్రైట్గా యుద్ధం జరగడం లేదు. ఈరోజు కుయుక్తులు కుతంత్రాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు మన ప్రభుత్వానికి, మీ జగనన్న ప్రభుత్వానికి ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నారు.
మారీచులతో యుద్ధం చేస్తా ఉన్నారు. ఈరోజు దుష్ట చతుశ్రయంతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఒక్క చంద్రబాబు నాయుడు గారితో కాదు యుద్ధం చేసేది, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఒక ఈనాడుతో, ఒక ఆంధ్రజ్యోతితో, ఒక టీవీ ఫైవ్తో ఈ దుష్ట చతుశ్రయంతో యుద్ధం చేస్తా ఉన్నాం. వీళ్ళందరికీతో పాటు వీళ్లకు ఒక దత్తపుత్రుడు, వీళ్ళందరితో కలిసి ఒకే ఒక్క జగన్ వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాడు అన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీ జగన్కు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ జగన్కు ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు, మీ జగన్కు టీవీ ఫైవ్ అండగా ఉండకపోవచ్చు, కానీ మీ జగన్కు మీ మీద నమ్మకం ఉంది, మీ జగన్కు మీ ఆశీస్సులున్నంత వరకు, దేవుడు దయ ఉన్నంత వరకు మీ జగన్ను ఈ ఎంట్రికలు కూడా పీకలేరు వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కారణం మీ జగన్కు మీరున్నారు కాబట్టి. ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఈ చెబుతా ఉన్న ఈ దుష్ప్రచారాన్ని, ఈ దుష్ట చతుశ్రయం చేస్తా ఉన్న దుష్ప్రచారాన్ని నమ్మకండి. కేవలం ఒకటే ఒకటి ఆలోచన చేయండి. మన ఇంట్లో మన ప్రభుత్వం ద్వారా మనకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలబద్దగా తీసుకోండి. మన కుటుంబంలో మనకు మంచి జరిగింది, జగనన్న వల్ల మంచి జరిగింది అని అంటే చాలు, జగనన్నకు మద్దతు ఇవ్వండి. అదొక్కటే కొలబద్దగా తీసుకోమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. దేవుడి దయతో ఇంకా మంచి చేసే రోజులు రావాలని, దేవుడి దయతో ఇంకా మంచి ప్రతి పిల్లాడికి, ప్రతి పాపకు జరగాలని, ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. బటన్ నొక్కి థ్యాంక్ యూ. చివరిగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పనులకు సంబంధించి కాసేపటి కిందటనే ధర్మానన్న మాట్లాడుతూ కొన్ని కొన్ని అడిగాడు. శ్రీకాకుళంలో కోడి రామ్మూర్తి స్టేడియం ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తిగా విరగ్గొట్టేసి వదిలేసి వెళ్ళారో ఆ స్టేడియం పనులను, ఆ స్టేడియం కొరకు, ఆ స్టేడియం బాగు చేయడం కొరకు 10 కోట్ల రూపాయలు అదనంగా మంజూరు చేయమని చెప్పి ఏదైతే అడిగాడో అది వెంటనే మంజూరు చేస్తా ఉన్నామని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ పూర్తి చేయడానికి అదనంగా మరో 69 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని అడిగారు, దాన్ని కూడా మంజూరు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నారు. శ్రీకాకుళం టు ఆముదాల వలస 4 వే 4 లేన్ల రోడ్డు ఇప్పటికే 40 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ల్యాండ్ అక్విజేషను యూటిలిటీ కోసం, ల్యాండ్ అక్విజేషను యూటిలిటీ షిఫ్టింగ్ కోసం అదనంగా మరో 18 కోట్ల రూపాయలు మంజూరు చేయమని అడుగుతా ఉన్నారు, అది కూడా మంజూరు చేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. హిరమండల రిజర్వాయర్లోనికి వంశధార నుండి గొట్ట బారేజ్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముకు నారేడే బ్యారేజ్ పనులు ఆలస్యమవుతా ఉన్న నేపథ్యంలో 189 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టును కూడా మంజూరు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులకు రివైజ్డ్ ఎస్టిమేట్గా 855 కోట్ల రూపాయలు
మంజూరు చేసి యాపనను కూడా యుద్ధ ప్రాతిపదికన చేయబట్టబోతా ఉన్నాము అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. వంశధార ప్రాజెక్ట్ ఫేజ్ టూ స్టేజ్ టూ పనులు శరవేగంగా ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేట్ 2407 కోట్లకు నిన్ననే జీవో కూడా ఇవ్వడం కూడా జరిగింది. డిసెంబర్ ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికాంకితం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలతో బాధపడతా ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ కిడ్నీ ప్రాంతానికి ఆ కిడ్నీ సమస్య తీర్చాలి అనంటే అక్కడ సర్ఫేస్ వాటర్ వస్తే తప్పనిచ్చి సాధ్యపడదు అని చెప్పి ఉద్దానం ప్రాంతంలో సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చేదానికోసం, వంశధార నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చేదానికోసం అక్షరాల పైప్ లైన్ వరకు శరవేగంగా పనులు జరుగుతూ ఉంది. టోటల్గా ఇచ్చాపురం పలాస నియోజకవర్గాలలో 807 గ్రామాలను పూర్తిగా బాగు చేస్తూ సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చే కార్యక్రమం 700 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 70% పనులు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు చేపట్టి దాదాపుగా 70% పనులు కూడా పూర్తయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రాజెక్టుకు అదనంగా ఇచ్చాపురము పలాస నియోజకవర్గాలే కాకుండా పాతపట్నం నియోజకవర్గంలో 3 మండలాలను కూడా త్రాగునీటి అవసరాల కోసం చేర్చమని చెప్పి శాంతం అడిగింది. దానికోసం అదనంగా మరో 265 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో ఈ పైప్ లైన్ ప్రాజెక్టు ద్వారా కిడ్నీ సమస్యలు ఉన్న ఈ ప్రాంతాలన్నీ కూడా కిడ్నీ సమస్యను దూరం చేయడానికి వంశధార నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చే పైప్ లైన్ ప్రాజెక్టు కోసం చేస్తా ఉన్నాము, శాంక్షన్ అది కూడా చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా సవినయంగా మీ బిడ్డలా తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మంచి చేయాలని మనసారా కూడా కోరుకుంటూ, ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటూ, మంచి జరగాలని మరొక్కసారి ప్రతి పిల్లాడికి ప్రతి పాపకు మంచి జరగాలని, ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరగాలని, ఇక బటన్ నొక్కి ఆ చెల్లెమ్మల అకౌంట్లలోకి నేరుగా డబ్బు జమ చేసే కార్యక్రమానికి ఇక శ్రీకారం చుట్టబోతా ఉన్నాం.